ఇంకా లీలా కంగారు పడకమ్మా, మర్చిపోట్లా, నీ గురించే మాట్లాడుతున్నా. చాలా ఆనందంగా ఉంది చాలా రోజుల తర్వాత మన తెలుగు అమ్మాయి ఒక పెద్ద హీరోయిన్ అవ్వటం. షీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్ట్రెసెస్ ఐ ఎవర్ వర్క్డ్ విత్. ఆ అమ్మాయికి షార్ట్ ఉన్నా లేకపోయినా అక్కడే ఉంటుంది, మేకప్ ప్లాన్లోకి వెళ్ళదు. నాకు కానీ మా ఎంటైర్ టీమ్కి విఆర్ ఆల్ వెరీ వెరీ ఫాండ్ ఆఫ్ హర్. అండ్ ఈ అమ్మాయితో డాన్స్ వేయటం వామ్ము, అదేం డాన్సు. హీరోలందరికీ తాట ఊడిపోద్ది. బట్ రియలీ కీప్ ఎంజాయింగ్ యువర్ వర్క్ అండ్ యూల్ హ్యావ్ అన్ అమేజింగ్ అండ్ రాకింగ్ కెరీర్ అహెడ్. గాడ్ బ్లెస్ యూ మా. అండ్ దెన్ మీనాక్షి, థ్యాంక్ యూ సో మచ్. ఈ అమ్మాయి మా సినిమాలో ఒక గెస్ట్ అపీరెన్స్ చేసింది, బట్ నేను త్రివిక్రమ్ గారు అడగగానే అసలు ఏమి థింకింగ్ లేకుండా ఇమీడియట్గా ఎస్ అని చెప్పింది. అండ్ ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ యూ ఫర్ దాట్ బికాస్ వీ రియలీ నీడెడ్ యూ ఫర్ దట్ క్యారెక్టర్. అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ గుంటూరు కారన్ ఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకెవరి గురించి చెప్పాలి? తమన్, ఎక్కడో తమన్ దా. తమన్ అంటే నాకు చాలా ఇష్టం, నాకు బ్రదర్ లాగా. అండ్ ఈజ్ ఆల్వేస్ గివెన్ ఇన్ ఇస్ బెస్ట్. కానీ ఈ సినిమాలో మాత్రం ఆ లాస్ట్ పాట కుర్చీ మడతపెట్టి అనే పాట, నేను త్రివిక్రమ్ గారు అడిగి ఇలా చేస్తామని అడిగితే అసలు ఆలోచించకుండా ఇమీడియట్గా మాకు ఇచ్చాడు. వేరే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఒక 10 డిస్కషన్ పెట్టేవాడు ఆ పాట గురించి, బట్ తమన్ అలా చేయకుండా మాకు ఇచ్చాడు. రేపు మీరు ఆ పాట చూడండి, థియేటర్లు బద్దలైపోతాయి. థ్యాంక్ యూ తమన్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ బ్రదర్. ఇందాక ఏవి చూసినప్పుడు నాది 25th ఇయర్ అంట, అది నాకే అర్థం కాల, త్రివిక్రమ్ గారు కూడా చెప్పారు 25 సంవత్సరాలు. మీరు చూపించిన అభిమానం నేను ఎప్పుడు మర్చిపోలేను, ప్రతి 7 అది పెరుగుతానే ఉంది అది. థ్యాంక్ యూ సో మచ్, మాటలు లేవు, ఏం చెప్పాలో నాకు తెలియదు. ఎప్పుడు చెప్తూ ఉంటానుగా, చేతులు ఎత్తి దండం పెట్టడం తప్ప ఏం తెలియదని. మీరెప్పుడు నా గుండెలో ఉంటారు, ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు.